డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాలకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే తోటల్లోకి వరద నీరు చేరింది. మామిడి కుదిరి మండలం అప్పనపల్లిలో కాజ్వే మునిగిపోయింది. దీంతో లంక గ్రామ ప్రజలకు, అప్పనపల్లి ఆలయ భక్తులకు కష్టాలు తప్పట్లేదు. ట్రాక్టర్లపై ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నారు. అప్పనపల్లిలో ఉన్న వరద పరిస్థితిపై మా కరస్పాండెంట్ శ్రీరామ్మూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైనతయ్య నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నాం. అప్పనపల్లి కాజ్వే పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అప్పనపల్లి వెళ్ళడానికి కూడా భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే వరద రావడానికి ముందే అప్పనపల్లికి వెళ్ళి ఉండిపోయిన భక్తులు కొంతమందిని మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి, కాజువే దాటే పరిస్థితి లేకపోవడంతో ఈ ట్రాక్టర్ల మీద దాటిస్తున్నారు. ఇందుకోసం ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ దగ్గరుండి ఇక్కడ ఎవరైతే చిక్కుపోయారో అప్పనపల్లి దేవస్థానానికి వచ్చి వారిని, అంటే ఉదయం నీటి మట్టం తక్కువగా ఉంది, క్రమేణా పెరుగుతూ ఉండడంతో వారందరినీ కూడా సురక్షితంగా ఇక్కడ పాచర్పూడి బారవ సెంటర్కి చేరుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఈ వరద గోదావరి ఈ వైనతయ్య నదీ ప్రవాహక ప్రాంతం నుంచి పొంగి ప్రవహిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లు పూర్తిగా ఎత్తి ఉండడంతో దిగువకి 13,50,000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు ప్రస్తుతం వస్తుంది. దీంతో కోనసీమలోని లంక గ్రామాలకు వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ముందుగా 45 నుంచి 60 లంక గ్రామాలకు ఈ కాజువేలు మించి వరద ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఇంతకుముందు మనం చూసాం గౌతమి నది ప్రవాహక ప్రాంతంలో ముక్తేశ్వరం దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ వైనతయ్య నదీ ప్రవాహక ప్రాంతంలో కూడా ఇక్కడ అప్పనపల్లి కాజువే మునిగిపోవడంతో ఈ అప్పనపల్లి ప్రాంతంలో ఉన్న నివాసితులకి అందరికీ కూడా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ అప్పనపల్లి పుణ్యక్షేత్రానికి భక్తులు రోజు కూడా అనేక వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వరద ఇంత పెద్ద ఎత్తున వస్తుందని తెలియకపోవడంతో కొంతమంది వచ్చి ఈరోజు స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. వారు తిరిగి వెళ్ళడానికి మళ్ళీ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇక్కడ బోట్లు వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ మీద ఈ బయట, అంటే అప్పనపల్లి గ్రామం నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళని లోపలికి పంపడం, అలాగే లోపల ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ బయటకి సురక్షితంగా తీసుకొచ్చే కార్యక్రమం ఇక్కడ ట్రాక్టర్ ద్వారా చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వరద గోదావరి ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే రేపటికి ఇది మరింతగా పెరిగే పరిస్థితులు ఉండడంతో ఇక్కడ సహాయక చర్యలు అధికార యంత్రాంగం చాలా ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. అంటే కోనసీమ ప్రాంతంలోని వశిష్ట, వైనతయ్య, గౌతమి నదుల మధ్య అనేక లంక గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. ఈ లంక గ్రామాల్లో చూసినట్టయితే ఇప్పటికే పి గణవరం నియోజకవర్గంలో ఎక్కువగా గ్రామాలు ప్రస్తుతం ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలోనే ముంపు బారిన పడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఈ కొబ్బరి తోటలో, అలాగే ఈ కాజువేలు ఇలా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇది వరద మరింతగా పెరిగే పరిస్థితి ఉంది. భద్రాచలంలో ఇప్పుడు 3వ ప్రమాద హెచ్చరిక దగ్గరికి మళ్ళీ చేరుకునే పరిస్థితి, వరద ప్రవాహం ఉంది. అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉదయం నుంచి కూడా నిలకడగా వరద ప్రవాహం కొనసాగుతుంది. మొత్తం 175 గేట్ల నుంచి దిగువకి చూసినట్లయితే దాదాపుగా ఇప్పటికి 13,50,000 క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలవుతుంది. 14.5 అడుగుల నీటి మట్టం ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది. దీంతో కోనసీమ అంబేద్కర్ కోనసీమ ప్రాంతంలోని వశిష్ట, వైనతయ్య, గౌతమి నదుల మధ్య ఉన్న అనేక లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడ వరద కష్టాలు మొన్నటి వరకు అంతంత మాత్రంగా కాజులు మునిగితే ఈ 2వ ప్రమాద హెచ్చరిక తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో మునిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇది మరొక 2 అడుగులు కనుక ధవళేశ్వరం దగ్గర నీటి మట్టం పెరిగితే, ఇక్కడ అంటే 17.75 అడుగులు నీటి మట్టం వచ్చినట్లయితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక్కడ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత పూర్తిగా లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తారు. ఇప్పటికే ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పలు ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా కాజువేల దగ్గర, అలాగే లంక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకి పడవల మీద తరలించే ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అనేక ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా పనిచేస్తున్నాయి. ఇక్కడ అప్పనపల్లిలోనే చూసినట్లయితే 37 మందితోటి ఇక్కడ ప్రత్యేక బృందాలు కొనసాగుతున్న పరిస్థితి. వరద మనం ఇక్కడ ఎలా పోటెత్తుతుందో కూడా, పైనుంచి ఎలా వస్తుందో కూడా మన కొబ్బరి తోటలో ప్రవహిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుంది. ఈ విధంగా మొత్తం వరద గోదావరి ఇంకా ఉధృతి ఉగ్రరూపం కొనసాగుతుంది. ఇది మరింతగా పెరిగే పరిస్థితి ఉన్నట్లయితే ఇక్కడ
ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ జిల్లా కలెక్టర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఏటుగట్ల దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు ఇరిగేషన్ అధికారులు నియామకం చేశారు. అలాగే రెవెన్యూ పోలీసు సహకారంతో లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. కొన్ని చోట్ల సాటింపులు కూడా వేశారు. అలాగే లంక గ్రామంలో ఎక్కడ వాళ్ళు అక్కడే ఎక్కువ మంది ఉండిపోతారు ఎత్తైన ప్రదేశాల్లో, వారికి నిత్యావసరాలు సరఫరా కోసం అలాగే అక్కడే పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అందుకు ప్రత్యేకంగా బోట్లు అలాగే కొన్ని చోట్ల లాంచీలు కూడా ఏర్పాటు చేసి వారికి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో వారి నిత్యావసరాలు అంటే పాలు కూరగాయలు లాంటివి బయటికి తీసుకొచ్చి అమ్ముకోవడానికి అలాగే తిరిగి నిత్యావసరాలు తీసుకెళ్ళడానికి వీలుగా ఇప్పుడు ఈ బోట్లు అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు చూసినట్లయితే కొంచెం అత్యవసర వైద్య సేవలు అందించడానికి కూడా ప్రత్యేకమైన సమాచారం ఉంటే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు కోనసీమ లంక గ్రామాల్లో జలదిగ్బంధకు గురైన ప్రాంతాల్లో నెలకొని ఉంది. ఇది ప్రస్తుతం కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో నెలకొని ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ నైన్ న్యూస్, అప్పరపల్లి కాజ్వే దగ్గర నుంచి.